డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐక్యరాజ్య సమితి గుర్తించిన మేధావి అని, అతను కొన్ని కులాలకు కాకుండా భారతదేశంలో అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్ అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం జిల్లా అధ్యక్షుడు భువనగిరి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా డంపింగ్ యార్డుకు తరలించిన సంఘటన మరవకముందే నేరేడ్మెంట్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా డంపింగ్ యార్డుకు తరలించిన సంఘటన మరవకముందే నేరేడ్మెంట్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారన్నారు. దుండగులను గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని, ఆయన ఆశయాన్ని అందరం సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మండలంలో ఈ నెల 21న మండల సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపకులాలు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల అధ్యక్షుడు వడ్లూరు పరశురాములు, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు చింతకింది పరశురాములు, నంగునూరు అంజయ్య, భువనగిరి అంతయ్య పలువురు పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వడ్లూరు పరశురాముల అధ్యక్షతన ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మన పంజాగుట్టలోని చెత్త డంపింగ్ యార్డ్లో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించిన ఘటన మరవకముందే నేరేడు మెట్లో నిన్న వినాయక నగర్లో అంబేద్కర్ విగ్రహ రాతి విగ్రహాన్ని కూలదోచారు. ఈ చట్టపరంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకొని దుండగులను శిక్షించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ నెల బెజ్జంకి మండల సమావేశం 21వ తారీఖు నాడు సత్యార్జున ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోని అన్ని కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మరియు ఎస్సీలోని 56 ఉపకులాలు ప్రతి ఒక్కరు మండలంలో అన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులు నాయకులు అందరు రాగలరని కోరుచున్నాం. ఈరోజు బెజ్జంకి మండలంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో కూల్చేయడము, అది మరొక ముందే ఏదైతే నేరేడు మెట్టలో మరొకటి జరగడం, అలా రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి దళితులపైన కూడా. ఇలాంటి సంఘటనలు జరగకుండా జరిగిన వాటిపైన ప్రభుత్వం సువాలోచన చేసి కఠిన చర్యలు తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను చేసి ఇప్పుడే మహిళా చట్టం నిర్భయ చట్టం ఏ విధంగా తెచ్చిందో దీని గురించి కూడా ఒకటి పకడ్బందీగా చట్టం చేసి వారిని కఠినంగా శిక్షణిచ్చినట్లయితే మరోసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నాము. అది బాధాకరమైన విషయం. ఆయన ఒక మహానేత, ప్రపంచ మహామేధావి అని ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి, విశ్వజ్ఞాని అని గుర్తించినటువంటి వ్యక్తిని విగ్రహం కూల్చడము అది దారుణము. అది మేము దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. అది మరోసారి జరగకుండా ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.